ఎటువంటి డెవలప్మెంట్ ఎట్లా కొండల తెలంగాణ అవుతుంది. మా ఆలపత్యం గారు బాగా పని చేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు. మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మిస్టర్ ఉన్నారు, తప్పకుండా నా ఇష్టం ఇది ఉంది. ఈ కాన్స్టిట్యూన్సీ బాగా డెవలప్ చేయాలి. ఈ పెద్ద అంటే పెద్ద కాన్స్టిట్యూన్సీ, మీ కాన్స్టిట్యూన్సీ ఉంది. ఈ జవహర్ నగర్ అంటే చాలా పెద్ద పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. హరితహారం పురం చాలా బాగా నడుస్తుంది. ఈ మా కేటీఆర్ గారు జన్మదినంలో కోటి ముక్కలు నాటకం చేస్తున్నారు. మేబీ పార్టిసిపేట్ చేస్తే 3 కోట్ల ముక్కలు, సారీ 3 కోట్ల ముక్కలు మొత్తం తెలంగాణలో. హైదరాబాద్ 1 కోటి ఉంది, 2 కోట్ల మొత్తం డిస్టిక్ లో 3 కోట్లు ఆ రోజు నాటకం చేస్తున్నారు, ముక్కలు నాటకం చేస్తున్నారు. అలాగే మా హరితహారం ఇంత మంచి నడుస్తుంది. ఎవ్రీ వేర్ అంటే తెలంగాణ బోలతో బార్డర్ పే జబ్ జాతే హరా జబ్ దిక్తా హై తో తెలంగాణ దిక్తా హై. జబ్ లోగ్ ఆతే ఆంధ్రా సే జిస్ దూసరే అదర్ డిస్ట్రిక్ట్ సే, కర్ణాటక సే, మహారాష్ట్ర సే, ఛత్తీస్గఢ్ సే. మీడియా వాళ్ళకు కూడా పాపం, వాళ్ళకు ఇందులో ఏం చేసండి, ఇక్కడ మీడియా నడిపిస్తున్నారు పాపం. యూట్యూబ్ కానీ పెద్ద ఛానల్స్ కానీ ఎవరైనా కానీ మీడియాల పేపర్ కానీ వాళ్ళందరికీ కూడా ప్లాట్ ఇప్పించే బాధ్యత నాదే. తప్పకుండా వాళ్ళకి హౌసింగ్ ఇప్పిస్తా తప్పకుండా. వాళ్ళందరూ కూడా చాలా పాపం, అన్యాయం చాలా జరిగిపోతుంది ఇక్కడ మీడియా కూడా. వాళ్ళందరూ కూడా ఇప్పిస్తారని మనం చేస్తున్నాం. ఇప్పుడు మా పెద్దలు గౌరవనీయులు హోమ్ మినిస్టర్ అడిషనల్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్, టిఆర్ఎస్ సభ్యులు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పట్టణ ప్రగతి అనేది మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు 1 సంవత్సరానికి ఒక ప్రణాళిక, మనం మన పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో అనే ఉద్దేశంతో ఈ పట్టణ ప్రగతి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనందరం సహకరించేది ఈ పట్టణ ప్రగతిలో. ఇప్పుడు మన కమిషనర్ గారు చెప్పినట్లు స్తంభాలే కానీ కరెంటు డిపార్ట్మెంట్ కి మనం ఎలాంటివి చేసుకోవాలి, స్తంభాలు నష్టపడి ఉన్న తుప్పు. ఈరోజు పెద్ద ఎత్తున జవహర్ నగర్ లో పట్టణ ప్రగతి లో హరితహారం భాగం జరిగింది. ఏది ఏమైనా పెద్ద ఎత్తున ఈ పట్టణ ప్రగతిలో మా కార్పొరేటర్లు, మేయర్ కానీ, కార్పొరేటర్లు కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున హరితహారంలో పాల్గొన్నారు. దానికి తోడు ఈ 10 రోజులు 1 తారీఖు నుంచి 10 తారీఖు దాకా మా సీఎం ఆదేశాల మేరకు ప్రతి గల్లీ, ప్రతి వీధి, ప్రతి బస్తీ, ప్రతి కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా క్లీన్ చేసుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏది ఏమైనా జవహర్ నగర్కు గత సంవత్సరం నడిచినది కూడా ప్రపంచమంతా కూడా కరోనా దిక్కులు అతలంకుతలమైంది. ఇప్పుడు మనం తప్పకుండా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున 11 కోట్ల 70 లక్షలు వాటర్ కోసం శాంక్షన్ చేసాడు. అదే మాదిరిగా 26 కోట్లు జవహర్ నగర్లో పట్టణ ప్రగతి నడుస్తుంది ప్రోగ్రాం. ఇది 3rd ప్రోగ్రాం ఉంది. చాలా బాగా మెయిన్ రోడ్లో ఫౌండేషన్ ఇచ్చిన ఈ జవహర్ నగర్ అంటే చాలా థిక్ పాపులేషన్ ఉంది. మా మల్లన్న చాలా బాగా జవహర్ నగర్ డెవలప్ చేసినాకి అంటే ఆనబుల్ సీఎం గారు చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఈ బడ్జెట్లో అంటే నీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంటింటికి నీళ్ళు ప్రొవైడ్ చేసినాకి 10 కోట్లు శాంక్షన్ అయింది. టోటల్ అంటే 45 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది మొత్తం. తప్పకుండా జవహర్ నగర్లో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆయనకి సేవ చేసిన కోసం మా మల్లన్న సీఎం గారు ఎవ్రీ టైం ఎప్పుడు క్యాబినెట్ నడిస్తే, ఎప్పుడు కేటీఆర్ వస్తే తప్పకుండా మెమోరాండం ఇస్తా సార్, జవహర్ నగర్కు డబ్బులు శాంక్షన్ చేయాలి, అక్కడ పేదవాడు ఎక్కువ ఉన్నారు ఆయనకు డెవలప్ చేయాలి. తప్పకుండా ఈరోజు చాలా బాగా ఫౌండేషన్ ప్రోగ్రామ్ నడిచింది. ప్రగతి పాట అంటే ఇది పల్లె పాట అంటే చాలా బాగా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. హరితహారం ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు హరితహారం ప్రోగ్రామ్ నడుస్తుంది. తప్పకుండా మా ఆనబుల్ కేటీఆర్ జన్మదినంలో 3 కోట్ల నాటకం చేస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్ ఉంది గ్రీనరీ కోసం. తప్పకుండా గ్రీన్ ఎంత అయితే అంత బాగా అవుతుంది, ఆక్సిజన్ వస్తుంది. మా తెలంగాణలో ఎంత ముందు చాలా బాగా తెలంగాణ వచ్చే తర్వాత చాలా బాగా జరిగింది. ఏ ప్రోగ్రామ్ అంటే మాన్యభి సింహ్ గారు చాలా బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నారు. మీ జవహర్ నగర్లో అంటే చాలా బాగా బడ్జెట్ శాంక్షన్ చేశారు. చాలా అంటే ఫ్యూచర్లో అంటే చాలా డెవలప్ చేసినకి అవకాశం ఉంది. మా మల్లన్న ఒక పేరు పెడితే శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ ప్రజలకు పేరు పెడితే శుభాకాంక్షలు చెప్తున్నాను. మీడియా చేస్తున్నారు తెలంగాణ కోసం ఏ గవాలే తప్పకుండా అది చేస్తా. కేసెస్ లేదు, ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా ఆయనకు ఇంతకుముందు ఏం జరిగింది, చాలా 45 డేస్లో అంటే హ్యాంగ్ చేసిన 45 డేస్లో అంటే కోర్టులో ఆర్డర్ వచ్చింది,
ఇష్టం ఉంది అని ఒక చెప్పడం ఉంది. పోలీస్ అంటే చాలా యాక్టివ్ ఉంది, సీసీటీవీ కెమెరా చాలా మంచిగా ఉంది మన దగ్గర. మొత్తం ఇండియాలో ఎంత సీసీటీవీ కెమెరా ఉంది? 68% మన దగ్గర ఉంది. ఆయన ఏం జరిగిన ఇన్సిడెంట్ జరిగింది జవహర్ నగర్లో వరుసగా నేనే ఉన్నారు ఒక మీటింగ్ చేస్తా మా కమిషనర్ గారికి, మా కమిషనర్ తప్పకుండా అరెస్ట్ చేస్తా. నేను ఒకసారి జవహర్ నగర్ కోసం చెప్పినాను, మేము మల్లన్న ఆధ్వర్యంలో కమిషనర్ గారికి పోలీస్ ఆఫీసర్కి అందరికి పిలిచిన మీటింగ్ చేస్తా. ఆయన ఒక ఏ సహాయత కావాలో తప్పకుండా చేస్తా. ఇంకొకటి అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకుంటా. 100% సపోర్ట్ చేస్తా సార్. చేసిన అరెస్ట్ ఎట్లా చేస్తా లేదో నేను మాట్లాడతా. చేస్తా తప్పకుండా. ఇప్పుడు ఎవరు చేయలేకుంటే నేను ఎప్పుడు మీటింగ్ పెడతా తర్వాత.